అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ తాలూకు ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీరు గమనిస్తున్నారు, మీరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు, మేము రోజు చూస్తున్నాం. మీ ఆవేదన అంతా మాకు అర్థమైంది. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరందరూ ఎలా పనిచేశారో నేను మంత్రిగా స్వయంగా చూశాను. ఒక సమన్వయంతో పనిచేశారు, రాష్ట్రం మళ్ళీ పరిపాలన నిలదొక్కున్న విధంగా మీరందరూ సహకరించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంప్లాయీస్ సహకారంతో పనిచేస్తున్నారు, ఎంతో బాగా పనిచేస్తున్నారు, వారికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఎంప్లాయీస్కి బస్సు సౌకర్యం, ట్రైన్ సౌకర్యం కల్పించడమే కాకుండా వారానికి 5 రోజులు పని దినాలు ఏర్పాటు చేయడం చేసిన సంగతి కూడా మీరు చూశారు. ఎందుకంటే అతను ఆలోచన విధానం వేరు, అతని సహకారం వేరు, మీరు అంతా చూశారు. అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండడానికి మరి అపార్ట్మెంట్స్ లాంటి చిన్న చిన్న రూమ్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ విధంగా కలిసి పనిచేసాం, రాష్ట్రాన్ని నిలదొక్కునే విధంగా చేసాం. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంటుందండి. ఆ రోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా మాయ మాటలు చెప్పి ఎన్నో కబుర్లు చెప్పి మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మోసం చేశారు, మిమ్మల్ని ఎంత అవమానపరిచారు, మీరు మీ తాలూకు డిమాండ్ చెప్పడానికి వెళ్తే పోలీసుల చేత ఏ విధంగా అవమానించారు అన్నీ మీకు తెలుసు, మీకు ఎంత నష్టం జరిగిందో కూడా మీకు తెలుసు. మరో ముఖ్య విషయం ఏంటంటే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 5R కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చాడు. ఇది వాస్తవం కదా, అందరికి తెలుసు కదా, మీరు అందరూ బాధపడుతున్నారు కదా. అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఫిట్మెంట్ 43% ఇస్తే దాన్ని 21% తగ్గించింది ఈ తొగ్లక్ ముఖ్యమంత్రి కదా, అది కూడా మీకు తెలుసు కదా, అది కూడా అన్యాయమే కదా. రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ కూడా ఇంటేమిటి ఇవ్వండి, 10వ తారీఖునో 15వ తారీఖునో పెన్షన్ వస్తామంటే పాపం వాళ్ళు మందులు కొనుక్కోవడానికి ఆ పెద్ద వయసులో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారండి. విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు సార్ ఇదే సార్ అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంటుంది. ఆ వయసులో వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. మందులు కొనుక్కోవాలా ఇంట్లో పిల్లలకు, వాళ్ళ మనవరో మనవరాలకు ఏదో వాళ్ళు కానీ కొనుక్కో ఆ వయసులో, దానికి కూడా ఇబ్బంది పరిస్థితి ప్రభుత్వంలో వస్తుంటే మనం చూస్తూ ఎంతకాలం ఊరుకుంటాం, ఒకసారి ఆలోచించేయండి. ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, అది మీరు దేని కొనుక్కుంటుందండి, పిల్లల మీ పిల్లల పెళ్ళిల కోసమనో, పిల్లల చదువు కోసమనో, లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకోవడం కోసమనో, ఉపయోగించుకోవడం కోసం మీరు దాచుకున్న డబ్బు అది, దాన్ని కూడా 800 కోట్లు వాడేశాడు జగన్ రెడ్డి. ఎంతకంటే అన్యాయం ఉంటుంది సార్, ఎంతకంటే ఘోరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సిపిఎస్ రద్దు, ఆ రోజు చంద్రబాబు గారిని అడిగారు మీరు, చేయడానికి వీలు పడదండి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచిద్దని చెప్పారు కానీ మీకు రుచించలేదు, జగన్మోహన్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకన్నా నెల రోజులు చేసేస్తారు కదా అన్నాడు. ఆ అబద్ధం మీకు రుచించింది, మీరు అందరూ కలిసి 2 చేతులతో ఓట్లేసి పాపం జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. వచ్చిన తర్వాత ఏం చేశాడండి, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు మిమ్మల్ని, మంత్రుల కమిటీ ఉంది వాళ్ళు మాట్లాడరు, మీకు ఎంత అన్యాయం జరిగింది, ఇవాళ వారం రోజుల్లోనూ ఇచ్చేస్తారు నాన్న అన్నవాడు, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడన్నా మీరు ఆలోచించారా, ఏంటి అన్యాయం అడిగారా, అడుగుతూ అంటే మిమ్మల్ని మాట్లాడిస్తున్నారా, ఇవన్నీ కూడా మీ పెద్దలు మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం, నేను చదువుకున్న వాళ్ళు మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయీస్ 10% కడితే స్టేట్ గవర్నమెంట్ 10% కట్టాలి, అది మీకు తెలిసిన విషయం కదా, దాన్ని కూడా గవర్నమెంట్ కట్టవలసిన 10% కూడా కట్టకుండా ఎంప్లాయీస్ కట్టిన డబ్బులన్నీ కూడా వాడేశాడు కదా దుర్మార్గుడు, ఇది మరీ అన్యాయం కదండి. మీకు సహాయం చేయకపోగా మీ డబ్బులు వాడేటువంటి బాబు ఇదే తొక్కులకు పరిపాలన ఎవరికి అర్థం కావట్లే, మీకన్నా అర్థం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఒక్కొక్క ఉద్యోగికి సుమారు 1,50,000 నుండి 2,50,000 వరకు డిఏలు ఏరియాలు ఇవ్వలేదండి. మీరు ఒక్కొక్క ఎంప్లాయీ ఎంత నష్టపోతున్నాడండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది ఎంప్లాయీస్ని మోసం చేసేది జగన్మోహన్ రెడ్డి,
13 లక్షల ఎంప్లాయీస్ అంటే మీ మీ కుటుంబ సభ్యులతో ఎంతమంది ఉన్నారండి రాష్ట్రంలో? ఇంతమందిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ఇంకా ఘోరం ఏంటంటే ఎన్నికల డ్యూటీల నుంచి ఎంప్లాయీస్ని తప్పిస్తాను ఏంటండి, ఎప్పుడో చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎన్నికల ప్రక్రియ? అప్పటి నుంచి ఎంప్లాయీస్ టీచర్స్ అందరూ మీరే కదా ఎన్నికల ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పుడు మేము చేయి తీసేస్తున్నాను, సచివాలయ ఉద్యోగస్తుల చేత ఎన్నికల ప్రక్రియ నడిపిస్తానండి. ఎవరన్నా నడిపించడానికి ఎన్నికల ప్రక్రియ అంత ముఖ్య చేతిలో ఉందా? ఏంటి ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, మిమ్మల్ని అవమానించడం కదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం అని చెప్తున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, దాన్ని కూడా నిర్వీర్యం చేసి పరిశీలండి. వాళ్ళు దాచుకున్నటువంటి జనరల్ ఫండ్ కూడా మీలాగా వాళ్ళకి కూడా వాడిచేయండి. వాళ్ళందరికీ హామీ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడిపోతున్నారో మిమ్మల్ని చూసి బాధ అనిపిస్తుంది నాకు. మీకు వీక్లీ ఆఫ్ అన్నాడు, అది లేదు. వాళ్ళు ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియట్లేదు. డిఏ లేదు, టీఏ లేదు, ఏరియల్స్ కూడా ఇవ్వటం లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాత్రి బవలు ఎండనక వాన అనుకుంటా కష్టపడుతున్నారు కదా, నీకు డ్యూటీ కాస్తున్నారు కదా, నీ ప్యాలెస్ చుట్టూ కాపలా కాస్తున్నారు కదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చుట్టూ వేలాది మంది పోలీసులు నీకు అండగా నిలబడతారు కదా. ఇప్పుడు వాళ్ళని కూడా మోసం చేస్తే అలాగే జగన్ రెడ్డి ఒకసారి అంతస్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ చూసుకుంటే పోలీసులో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ సిఏలు కానీ వీళ్ళందరూ వీళ్ళందరిని తీసుకుంటే మనకున్న జనాభా ప్రకారంగా 72,000 మంది పోలీసులు ఉండాలండి. మరి ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారండి? 60,000 మందిని మాత్రమే ఉన్నారు. ఈ 60,000 మందితోటి గొడ్డు జాగ్రత్త చేస్తారండి? మరి పోస్టింగ్స్ తీసుకోరా మీరు అన్నది? ప్రతి సంవత్సరం తీసుకుంటాం పోస్టింగ్లు అని. మరి ఎక్కడ ఇచ్చారు వాళ్ళకి? దేశంలోనే జనాభాకి తగ్గ పోలీసులు లేని రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఇది ఏం చెప్పింది కాదు, మీ రికార్డ్ ప్రకారం 4 సంవత్సరాలుగా పోలీస్ రిక్రూట్మెంటే లేదండి. ఒకసారి అర్థం చేసుకోండి. మరి పోలీస్ రిక్రూట్మెంట్ లేకుండా వాళ్ళ మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన రాష్ట్రం భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి కూడా ఒకసారి మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానండి. అంచేత మంచి సమయం వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ పోటీ చేస్తున్న సంగతి మీకు తెలుసు. అతని పేరు చిరంజీవిరావు గారు, బాగా చదువుకున్న వ్యక్తి, డాక్టర్ వేపాడ చిరంజీవి గారు అంటాం మేము. అతనికి మొదట ప్రాధాన్య ఓటు వేసి గెలిపించి మీ తరపున రాష్ట్రం తరపున మా అందరి తరపున చట్టసభల్లో వాదించేటువంటి అవకాశాన్ని కల్పించమని చెప్పి మీ అందరినీ కోరుతానండి. దయించి ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.